బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ త్రీ సత్యమణి క్వీనే కెమిల్లాతో కలిసి మూడు రోజుల అనధికారిక పర్యటన నిమిత్తం బెంగళూరు వచ్చారు కామన్వెల్త్ ప్రభుత్వ అధినేతల సమావేశానికి హాజరైన కింగ్ చార్లెస్ దంపతులు అనంతరం నేరుగా భారత్కు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అక్టోబర్ ఇరవై ఏడున భారత్కు వచ్చిన కింగ్ చార్లెస్ దంపతులు సమేత అన్న అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్లో వస చేస్తున్నట్లు పేర్కొన్నాయి అక్కడ యోగా ధ్యాన సాధనలో వారు సమయం గడిపినట్లు వెల్లడించాయి కింగ్ చార్లెస్ త్రీ కెమిల్లాలో వివిధ రకాల థెరపీ చికిత్సలో పాల్గొన్నట్లు తెలుస్తోంది ఈ సీక్రెట్ ట్రిప్ ముగించుకొని వారు బ్రిటన్ బయలుదేరనున్నట్లు సమాచారం కింగ్ చార్లెస్ త్రీ బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్కు రావడం ఇదే తొలిసారి అయితే ఆయన వేల్స్ యువరాజుగా ఉన్నప్పుడు పలుమార్లు ఈ వెల్నెస్ సెంటర్కు వచ్చేవారు తన డెబ్బై ఒకటవ పుట్టినరోజున కూడా ఇక్కడే ఘనంగా జరుపుకున్నారు